హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటి అని అంటే హౌ టు పాస్ ఎంఎస్ఎఫ్. ఓకే, ఎంఎస్ఎఫ్లో మనకి ఇది యూనిట్ ఫోర్లో R22 వాళ్ళకి, ఓకే, అండ్ R18 వాళ్ళకి కూడా సేమ్ ఉందండి ఈ యూనిట్. ఓకే, R22 అండ్ R18. ఇక్కడ ఏంటంటే చాలామంది లాస్ట్ మినిట్లో చూస్తారు ఫోర్త్ యూనిట్, బట్ చెప్తాను కొన్ని యూనిట్స్ ఈ వీడియో తర్వాత అసలు ఏది చదివితే పాస్ అవుతారని ఎంఎస్ఎఫ్లో, అది కూడా చెప్తానండి. స్పెషల్ వీడియో చేసి ఎక్కడెక్కడ హౌ టు పాస్ ఉన్నాయి అనేది కూడా చెప్తాను. చాలామంది అయితే ఈ వీడియో, ఈ యూనిట్ మనకి ఎక్కడ వస్తుంది, ఫస్ట్ యూనిట్ 8-9లో వస్తుంది, అవునా? 8-9, ఓకే. ఫస్ట్ యూనిట్ 2, 3, 4, 5, 6, 7, 8-9 ఫోర్త్ యూనిట్. ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ ఏ వస్తుంది, ఆర్ అనే ఆప్షన్ ఏబి ఉంటుంది. టఫ్ అనుకున్న వాళ్ళు, నాకు తెలిసి ఇందులో మీకు క్రిటికల్ పార్ట్ ఏంటంటే ఎస్టిమేషన్స్, ఎర్రర్ ఎస్టిమేషన్స్, అది వదిలేసినా పర్వాలేదు. బట్ ఎక్కడ వస్తుందో చెప్తాను, వచ్చిన వాళ్ళు చెక్ చేసుకోండి. నేను ఇవి కవర్ అవ్వలేదు, జస్ట్ లెట్ అస్ ట్రై, ఐ విల్ ట్రై టు కవర్. ఓకే, బట్ ఏంటంటే ప్రాబ్లమ్స్ మీకు చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి ఎస్టిమేషన్స్లో. చాలామంది ఫ్యాకల్టీ కూడా ఇది చెప్తారు. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి, పాయింట్ ఎస్టిమేషన్, ఇంటర్వెల్ ఎస్టిమేషన్, స్టాండర్డ్ ఎర్రర్స్లో. పాయింట్ ఎస్టిమేషన్ ఏంటి, ఇంటర్వెల్ ఎస్టిమేషన్, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ యూస్ చేస్తాము. ఓకే, వాటి మీద బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఉంటే మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇది లార్జ్ శాంపుల్, స్మాల్ శాంపుల్గా డివైడ్ చేస్తాము. బట్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్లో ఇది, ఎర్రర్స్లో ఇది వస్తుంది. బట్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ ఎంత ఈజీ అంటే, చదివితే హాఫ్ యూనిట్ ఎర్రర్స్ వదిలేసినా మీరు ఈ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ చూసుకొని పోతే మీరు కంపల్సరీ మీకు 8 మార్క్స్ వస్తాయి. బట్ మినిమం 5, మాక్సిమం 8 అండి. అందులో మనకి ఏమేమి ఉంటాయి, జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్ ఇస్తే ఎలా చేయాలి, ఆ జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, అండ్ జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్, జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోజిషన్, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోజిషన్స్ ఉన్నప్పుడు అసలు వీటికి డిఫరెన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ స్టార్టింగ్ నుంచి టిల్ 14 వీడియోస్ ఉన్నాయండి. అందులో ఈ 4తో పాటు టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్ ఏంటి, టీ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్ పేర్డ్ శాంపుల్ టెస్ట్ ఉంది. ఇందులో వీటన్నింటినీ మీరు నేర్చుకుంటే షోర్ షాట్ మీ అదృష్టం బాగుంటే 2 క్వశ్చన్స్ ఒకే దగ్గర వచ్చేటట్టున్నాయి. లేదు అంటే ఒక ఎస్టిమేషన్ ఇస్తారు, ఒకటి ఇది ఇస్తారు, అండ్ ఇంకొకటి ఈ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ స్మాల్ శాంపుల్ లార్జ్ శాంపుల్ నుంచి ఇస్తారు, ఎలా అయినా ఇవ్వచ్చు. బట్ ఎర్రర్ ఎస్టిమేషన్ నుంచి అయితే ఒక క్వశ్చన్ వస్తుంది, మీకు కుదిరితే మాత్రం చెయ్యండి. నాకు టైం ఉంటేనే నేను అది కవర్ చేస్తాను, నాట్ ష్యూర్, బట్ మీ దగ్గర ఉంటే చెక్ చేసుకోండి. ఇంకోటి ఏంటి అని అంటే ఈ టెస్టులు చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్మాల్ శాంపుల్ అని ఎలా గుర్తుపట్టాలి, అండ్ లార్జ్ శాంపుల్ స్మాల్ శాంపుల్ అని ఎలా గుర్తుపట్టాలి, ఎలా చేయాలి అంటే మన వీడియోస్ చూడండి, క్లియర్గా ఉంటాయి. అందులో అడుగుతారు వాట్ ఈస్ ద టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్, వాట్ ఈస్ ద నల్ హైపోథసిస్, వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఇది నేను చాలా క్లియర్గా చెప్పాను, ఇవి మీకు షార్ట్లో వస్తే కంపల్సరీ చెక్ చేసుకోండి. వాటితో పాటు మేమేం చదవమన్న వాళ్ళు ఫోర్త్ యూనిట్లో అట్లీస్ట్ ఓన్లీ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ చూసుకొని వెళ్ళండి, అంతే సరిపోతుంది. పక్కా 5 to 8 మార్క్స్ వస్తాయి. బట్ మేము బాగా పర్ఫెక్ట్ మేము స్కోర్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఎర్రర్ ఎస్టిమేషన్ చూసుకోండి. ఓకే బిడ్డ, ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను డిస్క్రిప్షన్లో వీడియో కింద నేను లింక్ ఇస్తున్నాను వాట్సాప్ గ్రూప్ది. దాంతోపాటు ఓన్లీ మెంబర్స్కి లేటెస్ట్ మొన్నటి సప్లీ, అడ్వాన్స్డ్ సప్లీ నవంబర్ వరకు ఉన్నటువంటి పేపర్స్ PDF అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, మీరు అవి చెక్ చేసుకోండి, అప్పుడు ప్రిపేర్ అవ్వండి. బట్ బాగా ప్రిపేర్ అవ్వండి, ఒకరికి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 8, 9లో వస్తేనే టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్, ఒక క్వశ్చన్కి ఒకటి రాస్తారు, అలా రాయొద్దు బెట్టా. ఆల్ ది బెస్ట్, బాగా చదవండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.